ఎందుకు అంత ఎండిఆర్ అని పెట్టడానికి? గురు అంటే ఏ రకంగా అన్న మీకు గురు? ఆ టీనేజ్ అట్లాంటిది వినకపోతుండే చాలా చెడుదిరుగులు తిరిగినాము. ఎన్నేళ్ళ పరిచయం మీకు అన్నతో? ఇట్లా ఎంఆర్ఓ దగ్గరికి పంపించి మాకు కావాల్సిన పనులు చేయించి నా మధుసూదన్ పేరు కాస్త ఎండిఆర్ మధు. మీ సంస్థలో ఉద్యోగులు కూడా ఉంటారు? పార్టీలకు పోయి పరవీలు చేసి రాజకీయాలను ఖరాబ్ చేసి ఇప్పుడు కొనుక్కోలేని తినలేని పరిస్థితులు చాలా వరకు వచ్చినాయి మాకు. ఎవరు బ్యాక్ సపోర్ట్ ఎవరు ఉన్నారు? డబ్బులు ఎక్కడికి వెళ్ళి సమకూరుతుంది? అభిమానులమే కానీ ఉద్యోగులం కాదు. లేవలేని పరిస్థితుల్లో లేచి ఈరోజు కూర్చున్నా అంటే కేవలం ఎండిఆర్. మేము ఇప్పటి వరకు ఎక్కడ కూడా విరాళాలు సేకరించలే. మాకు వన్ అండ్ ఓన్లీ దేవేందర్ రాజు గారే. అతను చదివి హిస్టరీ చెప్పమంటే ఒక 600 సంవత్సరాలు హిస్టరీ చెప్తాడు. ఎవరినో కులం లేదు, అంక ఎవడో తెలియదు, ఏందో తీసుకొచ్చి ఇక్కడ చేయడమే అని చెప్పి దానికి తాళం కూడా వేసిన రోజు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువన్ జన్మ మృత్యు. ఎండిఆర్ ఫౌండేషన్. పక్కన వ్యక్తికి ఏమైనా పర్వాలేదు, నేను నా కుటుంబం బాగుంటే చాలు అనే సంస్కృతి పెరిగిపోతున్న ఈ రోజుల్లో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా అనాథ శవాలకు నేనున్నా అంటూ పెద్ద కొడుకు వలె చివరి అంతిమ యాత్ర నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు పటాన్చెరువుకి చెందిన మధుసూదన్. నేటి ఆధునిక యుగంలో మనిషి జీవనం యాంత్రికంగా తయారవుతున్న నేటి రోజుల్లో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదన్న విమర్శల నేపథ్యంలో మధు చేస్తున్న అనాథ శవాల దహన సంస్కారాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పటాన్చెరువు పట్టణానికి చెందిన మధుసూదన్ వృత్తిరీత్యా ఇంటీరియర్ డిజైనర్. పటాన్చెరువు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు శిష్యరికంలో పేదల సేవ వైపు అడుగులు వేస్తున్నాడు. ఓసారి పటాన్చెరువు బస్టాండ్లో అనాథగా చనిపోయి నాన్నవారు ఎవరూ లేకపోవడం, దహన సంస్కారాలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంపై పత్రికల్లో వచ్చిన కథనం మధును కదిలించింది. సమాజంలో అనాథులుగా ఉంటూ మృత్యువాత పడుతున్న వారికి దహన సంస్కారాలు నేనెందుకు చేయకూడదు అన్న ఆలోచన ఆయనలో మెదిలింది. నా అనేవాళ్ళు లేక ఎన్నో అనాథ శవాలు, వాటికి ఆ అనాథ శవాలకు అంత్యక్రియలు తన సొంత డబ్బు. ఎండిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు దేవేందర్ రాజు గారు తన సొంత డబ్బులతో వాళ్ళకు ఇంటికి పెద్ద దిక్కై పెద్ద కొడుకై దహన సంస్కారాలు చేస్తున్నది ఎండిఆర్ ఫౌండేషన్. అంత్యక్రియల కార్యక్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు. బ్రతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని పటాన్చెరువు కంపెనీలలో పనిచేసే కార్మికులకు కానీ ఆపద వచ్చింది అని అంటే చాలు ఎండిఆర్ ఫౌండేషన్ ముందుంటుంది. అసలు ఎండిఆర్ ఫౌండేషన్ ఉద్దేశం ఏంటి? ఎండిఆర్ ఫౌండేషన్ ఎందుకు స్థాపించారు? ఎండిఆర్ ఫౌండేషన్ చేసే సేవా కార్యక్రమాలేంది? ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న నమస్తేనే. నమస్తే అన్న. బాగున్నారానే అన్న. చెప్పండి అన్న, ఈ ఎండిఆర్ ఫౌండేషన్ స్థాపించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందన్న? ఒకరోజు ఫౌండేషన్ మామూలుగా సేవలు చేస్తూ ఉంటాము. సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళం. మేము చేసే సేవా కార్యక్రమాలకు మాకు ఒక పేరు పెట్టుకొని దాని ద్వారా మేము సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశంతో సర్వీస్ చేస్తూ చాలామంది ఆడపిల్లలకు, పెళ్ళిళ్ళకు, విద్యార్థులకు, వృద్ధులకు సేవలు చేస్తూ ఉంటాం. దాంతోపాటు ఒక పేరు మనకు ఉండాలని చెప్పేసి ఎండిఆర్ అనే ఒకటి ఎండిఆర్ ఫౌండేషన్ అనే పేరు స్థాపించుకొని ఫౌండేషన్ ద్వారా సేవలు చేస్తున్నాం. ఎండిఆర్ అంటే ఏందన్న? ఎండిఆర్ అంటే ఎండిఆర్ అంటే నా గురువు గారు అన్న. ఓకే. నా గురువు అయినటువంటి ఎం దేవేందర్ రాజు, మాదిరి దేవేందర్ రాజు అనే పేరు అన్న. పటాన్చెరువు మాజీ సర్పంచ్ అన్నకి నేను నా గురువు అన్న. ఓకే. సో అన్న పేరు మీద నేను స్థాపించుకున్నటువంటి పేరు ఈ ఎండిఆర్ ఫౌండేషన్. అలాగే నాది
కంపెనీ అనేది ఒకటి వర్క్ కూడా నా బిజినెస్ కూడా ఎండిఆర్ ఎంటర్ప్రైజెస్ అనే మీరు ఏం చేసినా ఎండిఆర్ అని పెట్టారు ఎండిఆర్ అనే పేరు ఉంటుంది ఎందుకు అంత ఎండిఆర్ అని పెట్టడానికి గురు అంటే ఏ రకంగా అన్న మీకు గురు నా స్థాయికి చాలా చిన్నదే కానీ నేను ఈ స్థాయికి రావడానికి కూడా నాకు అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి దేవేందర్ రాజు గారు అంటే ఎలాంటి అవకాశం ఇచ్చారన్న ప్రతి మనిషిలో కష్టపడే తత్వం ఉంటుంది నేను కష్టపడుతూ ఏదైనా వర్క్ చేస్తే మాత్రం తప్పకుండా అలా డెడికేట్ అవుతా డెడికేట్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటాను వర్క్ చేసేదాన్ని నాకు గుర్తించి నాకు బిజినెస్ పరంగా కానీ ఏదైనా సరే ఒక మనిషి ఇంకొక మనిషితో కలవడానికి గల ముఖ్యంగా వాళ్ళిద్దరి మాటల ద్వారా ఆలోచన విధానం అనేది కలిసే ఒక చిన్న వ్యక్తిత్వం అనేది అన్నకి నాకు కలిసింది సో అన్న నాకు ప్రతి విషయంలో ఒక తండ్రిలాగా ఒక గురువులాగా ఏది తప్పు ఏది చేయాలి ప్రతి విషయంలో నన్ను టీచ్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు సో అలాగే అన్న విషయంలో కూడా నేను అన్నని ఎక్కడ కూడా అన్న పొజిషన్ అన్న విలువకు ఎక్కడ భంగం కలిగించకుండా చూసుకుంటున్నాను ఆ విలువని కాపాడుకోవాలనే ఒక ఆలోచనతోటి అన్న పేరు మీద నేను స్థాపించుకున్నటువంటి ఫౌండేషన్ పేరు ఎండిఆర్ ఫౌండేషన్ అసలు ఎండిఆర్ అన్న ఏ వయసులో మీరు కలిసి ఎప్పుడు ఎన్నేళ్ల పరిచయం మీకు అన్నతో అన్న చాలా పెద్దవాడన్న అంటే వయసు పరంగా కూడా కాకపోతే నేను అన్నని కలిసింది నా 16 సంవత్సరాల వయసులో నేను 10th అయినప్పుడు 2004లో మొదటిగా నేను అన్నని కలవడం మా నాన్న ద్వారా ఆ తర్వాత కాలక్రమంలో చాలాసార్లు అప్పుడప్పుడు కలిసేవాడిని మామూలుగా అన్నతో మాట్లాడడం అన్నతో అవి ఏదైనా పనులుంటే చేయించుకోవడము నాతో పాటు ఫ్రెండ్స్కి అప్పుడు మరో ఆఫీసులలో పనులు జరగకపోవడాలు అలాంటివి ఉంటుండే అన్న మాజీ పటంచరు సర్పంచ్గా చేసిర్రు అన్న ఒకసారి వెళ్ళి ఇట్లా ఇబ్బందులు పడుతున్నామని చెప్పినప్పుడు ఎంబడే ఇట్లా ఎంఆర్ఓ దగ్గరికి పంపించి మాకు కావాల్సిన పనులు చేయించి నేను కలిసినప్పుడు అన్న సర్పంచ్ అయిపోయింది 2001 నుంచి కేవలం 2.5 సంవత్సరాలలో ఎమ్మెల్యే అయిపోయింది అప్పుడు సర్పంచ్గా అయిపోయింది 2001 నుంచి అక్కడే మొదలై ఎప్పుడు స్థాపించారు ఎండిఆర్ ఫౌండేషన్ 2015-16లో అంటే కమ్సే కమ్ ఒక 10-12 ఏళ్ళ గ్యాప్ ఉంది గ్యాప్ ఉంది అంటే నార్మల్గా అప్పటికే మీరు అన్నంటనే తిరుగుతున్నారా లేదు నేను 10th లో వర్క్ ఉన్నప్పుడు అన్న దగ్గరికి వెళ్ళిన పని ఉన్నప్పుడు ఆ తర్వాత 2010 అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు ఏం బేటా మంచిగా ఉన్నావా మంచి చదువుకో మీ తండ్రి చాలా కష్టపడుకుంటా బయటికి మిమ్మల్ని చదువుపిస్తున్నాడు మంచి చదువుకోండి అని చెప్తుండే కానీ మేము ఇక్కడ ఆ వయసులో చెప్తే వినకుండా మా ఇంటర్లో మాకున్న ఫ్రెండ్స్ దోస్తులు ఎక్కువ ఉంటుండే దోస్తులతో పాటు బయట వయసు ఆ టీనేజ్ అట్లాంటిది వినకపోతుండే చాలా చెడుదిరుగులు తిరిగినాం దోస్తాన్ బీసాన్ అని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని జీవితంలో ఏ దరిద్రాలకు పోకుండా ఎలాంటి మెట్లెక్క కూడా అని అనుకుంటామో అలాంటి మెట్లన్నీ ఎక్కేసి అలాంటి జీవితాలన్నీ గడిపేసి ఆల్మోస్ట్ పాతాళంలోకి పోయి ఇంకా అయిపోయింది జీవితం అనే క్రమంలో మళ్ళీ 2014లో నేను దేవేందర్ రాజు అన్నని ఎందుకో సమయ సందర్భంలో కలిసి మాట్లాడేటప్పుడు ఆ రోజు మాట్లాడిన ఆ కొద్ది గ్యాప్ అక్కడే మొదలైన ఇంటరాక్షన్ ఆ ఇంటరాక్షన్ నుంచి నా మధుసూదన్ పేరు కాస్త ఎండిఆర్ మధుగా మారిపోయింది ఆ రోజు నుంచి అదే రోజు మీరు డిస్కషన్ లో వచ్చిందా ఫౌండేషన్ స్థాపించాలనేది అప్పటికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అంటారు కదా అన్న దేవేందర్ రాజన్న వాళ్ళు ఇప్పుడు కాదు వాళ్ళ దాదాపు ఒక 70-80 సంవత్సరాల మంచి ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ వాళ్ళది వాళ్ళ ఫాదర్ దేవేందర్ రాజన్న వాళ్ళ ఫాదర్ జైపాల్ ముదిరాజు గారు అని జైపాల్ గారు 65లో సర్పంచ్గా చేసిర్రు తర్వాత జెడ్పీటీసీగా చేసిర్రు 85లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిర్రు అట్లా వాళ్ళ అప్పటి నుంచి సేవలు సేవా దృక్పథం తోటి వాళ్ళ కుటుంబమే అంత పెద్ద కుటుంబం వాళ్ళది వాళ్ళ మంచి చరిత్ర వీళ్ళలో ఉంది అక్కడి నుంచి సేవలు చేస్తూ వాళ్ళ సర్వీస్ అక్కడి నుంచి నడుస్తుంది 2014 నేను అన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నతో పాటు నేను ఫుల్ టైం వర్కర్గా అయిపోయినా అప్పటి వరకు దాదాపు ఏదైనా పని ఉంటేనే అన్నని కలిసేవాడిని కానీ 2014 తర్వాత అన్న దగ్గరికి ఫుల్ టైం వర్కర్గా వెళ్ళిపోయినా అన్నతో పాటు ఉన్నా అన్నతో పాటు కలిసి అన్న చేసే సేవా కార్యక్రమాలలో మేము కూడా నన్ను కూడా భాగంగా చేసిండు
ఎండిఆర్ యువసేన అని చెప్పేసి స్టార్టింగ్లో మేము సర్వీస్ చేసేవాళ్ళం. యువసేన అంటే మా మేమైతే యువకులం ఉండేవాళ్ళము, మా యువకులు అందరు కలిసేసి అన్నతో పాటు మేము సేవ అన్న చేసే సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటుండే. దానికి ఒక యువసేన అని పెట్టుకున్నాం. దాని తర్వాత ఇంకా మేము సేవలు చేసే టైంలో దానికి ఒక స్వచ్ఛంద సంస్థ అనే తోడై ఉంటే ఆ పేరు ద్వారా మాకు ఇంకా 10 మందికి ఒక ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతామనే ఒక ఆలోచనతోటి ఆ ఆలోచనని మేము మా దేవేంద్ర రాజు గారి అబ్బాయి అయినటువంటి పృథ్వీరాజు గారితో కలిసి మాట్లాడి ఇట్లా ఎండిఆర్ ఫౌండేషన్. అంటే ఎండిఆర్ యువసేనలో పృథ్వీరాజు కూడా ఉండు అప్పుడు. పృథ్వీరాజు పృథ్వీరాజు అసలు దేవేంద్ర రాజు గారి వల్ల కొడుకు, వాళ్ళ అబ్బాయి. అబ్బాయి మంచి చురుకైన వ్యక్తి, మంచి మంచి నాలెడ్జ్డ్ పర్సన్. అమెరికా రిటైర్ వాళ్ళ నాన్నలాగానే ఈయన కూడా సేవా కార్యక్రమాలలో మంచి ఆయన బిజినెస్ మేనేజ్మెంట్ చేసిండు అమెరికా కెనడాలో. అంత మంచి అంటే పై చదువులు అక్కడ వదులుకొని వచ్చి ఇక్కడే ఉంటున్నారా? ఇక్కడే కొంచెం రాజకీయాలలో వచ్చే సూచనలు చాలా ఉన్నాయి. అంటే తాతగారు వాళ్ళ కొడుక రాజకీయాల్లోకి వచ్చే సూచనలు నాన్న ఆల్రెడీ ఉన్నారు రాజకీయాలు. ఓకే, దేవేంద్ర రాజు అన్న ఆల్రెడీ రాజకీయాలలో ఉన్నారు. ఇప్పుడు ఇంత గొప్ప సేవ కార్యక్రమాలు చేస్తున్న దేవేంద్ర రాజు అన్న లైక్ అంటే రాజకీయాలలో ఉన్నారు అంటున్నారు కదా, ఏమైనా ఎమ్మెల్యేగా అట్లా ఏమైనా పోటీ చేశారా ఎప్పుడైనా? కంటెస్ట్ చేయలేదు. చేయలేదు, వస్తే ఖచ్చితంగా చేస్తారు. వస్తే అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తారు. ఏ పార్టీ నుంచి రావాలనుకుంటున్నా, ఏ పార్టీ అయినా పర్లేదా? ఎప్పుడు మేము టికెట్ కావాలి అని చెప్పేసి మేము పార్టీల ఆఫీస్ల చుట్టూ పైరవీలు జోకడాలు అలాంటివి ఎక్కడ చేయలేము. మేము కేవలం సర్వీస్ చేసుకుంటూ వెళ్తాము, ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్తాము. ప్రజలు వాళ్ళు చాలాసార్లు చాలామంది ప్రజలే అన్నారు ఎక్కడో ఏదో పార్టీ నుంచి కంపల్సరీ చేయాలి. అన్నకు ఉన్న ఒక మంచి పేరు ఏంటంటే నాన్ కరప్టెడ్, జీరో కరప్షన్ అన్న. అసలు ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయడు కరప్షన్ అనేది. ఒకసారి సర్పంచ్ చేసిన 34 నెలల్లో ఆయన అడ్మినిస్ట్రేషన్ పటాన్చెరు జనాలు చూసిర్రు, పటాన్చెరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చూసిర్రు. ఆయన విధానం బాగుంటుంది అడ్మినిస్ట్రేషన్, ఏ టైం టు టైం అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ అన్న సర్పంచ్కి ఉన్నప్పుడు అన్న బాడీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరికి ఆ సిస్టమ్ నచ్చింది కాబట్టి అన్నని ఆ అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ పటాన్చెరు ప్రజలు చూడాలనుకుంటున్నారు. మరి ఇంత ఫాలోయింగ్ ఉన్న దేవేంద్ర రాజు అన్న పార్టీ గుర్తించలేదు? ఇప్పుడున్న పార్టీ కానీ అన్న ఉంటున్నారు రాజకీయంగా ఉన్నారు కదా, ఏ పార్టీ గుర్తించలేదు అనుకుంటున్నారా? మీరు అట్లా భావిస్తురా? ఇప్పుడు ప్రస్తుతం పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారికి అన్న ఒక మంచి స్నేహితురు. వాళ్ళిద్దరు ఇప్పుడు కాదు, దాదాపు వాళ్ళకున్న వయసులో దాదాపు 80% వాళ్ళు అంత మంచి స్నేహితులు. వాళ్ళు ఆ స్నేహితులు స్నేహం ఖరాబ్, ఈ వయసులో స్నేహం ఖరాబ్ కావద్దు. ఇంకోటి మహిపాల్ రెడ్డి గారు కూడా మంచి వర్క్స్ మంచి మంచి పనులు చేస్తున్నారు. డెవలప్మెంట్ విషయంలో కూడా చాలా మంచి పనులు జరుగుతున్నాయి, డెవలప్మెంట్ చాలా మంచిగా ఉంది. ఇలాంటి టైంలో అలాంటి శాసనసభ్యులకు మనం ఇప్పుడు మన వ్యక్తిగత రాజకీయాల కోసం డెవలప్మెంట్ ఆగద్దు. పటాన్చెరు ఒక నియోజకవర్గాన్ని మన రాజకీయాల కోసం వాడుకొని ఖరాబ్ చేయదనే ఒక ఉద్దేశంతో మహిపాల్ రెడ్డి గారికి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఎటువంటి డెవలప్మెంట్ విషయాల్లో అయినా సరే సలహా సూచనలు ఇస్తూ మంచి డెవలప్మెంట్ కలిసి సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడే పార్టీలకు పోయి పరవీలు చేసి రాజకీయాలను ఖరాబ్ చేసి ఇప్పుడు మేము స్టార్ట్ చేయడం వల్ల ఇంకొకరు స్టార్ట్ చేస్తారు, వాళ్ళు స్టార్ట్ చేయడం వల్ల ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న డెవలప్మెంట్ ఆగిపోతుంటుంది. అలాంటి ఒక డిస్టర్బెన్స్ ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి అన్నమాట. సర్వీస్ చేసుకుంటూ ముందుకెళ్తాము. ఏ రోజైనా మాకు గత కార్పొరేట్ ఎలక్షన్ల అప్పుడు మేము సర్వీస్ చేస్తామనే ఒక మా పేరు బయట ఉంది కాబట్టే ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి మరియు ఆరోగ్య శాఖ మంత్రులు అయినటువంటి హరీష్ రావు గారు ఇంటికి దాదాపు 3-4 సార్లు వచ్చి మా అన్న చాలా మాకు ఒక వాగ్దానం కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా ముందు మంచి పదవి ఏదైనా పదవిలో చూస్తాము హామీ కూడా ఇచ్చిర్రు. కానీ మేము సర్వీస్ని నమ్ముకున్నామే తప్ప రాజకీయ పార్టీలను రాజకీయ నాయకులను నమ్ముకొని
దేవేందర్ రాజన్న అభిమానులుగా యువసేనలు ఉన్నాయి, అభిమాన సంఘాలు ఉన్నాయి. దేవేందర్ రాజన్నని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు ఒక అభిమానిగా భవిష్యత్తు ముందు ముందు? దేవేందర్ రాజన్న ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళది ఇప్పుడు కాదు, 1985లో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు, జైపాల్ గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు ఎమ్మెల్యేగా గెలవాల్సిన వ్యక్తి. అంటే కేవలం 3 నుంచి 4 వేల ఓట్లు మధ్యలో చిన్న తేడాతో ఓడిపోయినటువంటి వ్యక్తి జైపాల్ ముదిరాజు గారు. జైపాల్ గారు ఆ రోజు ఎమ్మెల్యే చేదాటిపోయిన తర్వాత, ఆ తర్వాత ఎన్నో వర్గాలు, వర్గ విభేదాలు, కుల సమీకరణాల మధ్యలో కొంచెం ఇబ్బంది పెట్టిన సంగతి పటాన్చర్ ప్రజలందరికీ తెలుసు. కానీ ఆ తర్వాత ఈ కుల సంఘాలు, దేవేందర్ రాజు గారు ఏంటంటే కొంచెం ఆయన ఎడ్యుకేటెడ్, దాదాపు మంచి డిగ్రీ చేసినటువంటి వ్యక్తి. రాజకీయాలలోకి ఆయన ఎప్పుడైతే మొదలు పెట్టిండో 85 జైపాల్ గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు, దేవేందర్ రాజు అన్న కూడా ఇట్లనే రాజకీయాలలో నామమాత్రంగా రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఆ వ్యక్తి ఈ కుల రాజకీయాలను అనేది పారదోలాలే, మనం ఒక ఎడ్యుకేటెడ్, నెక్స్ట్ జనరేషన్ అంతా ఎడ్యుకేటెడ్ ఉంటుంది, కలిసి ఉండాలి అందరూ, ఒక ఓన్లీ డెవలప్మెంట్ విషయాలలోనే ముందుకు మాట్లాడాలి తప్ప ఇట్లాంటి చెత్త రాజకీయాలలోకి ఎంటర్టైన్ చేయడు అన్న కూడా. ఓకే, అంటే అదే ఇప్పుడు ఏమంటారు అంటే పటాన్సర్ అనగానే ఈ ముదిరాజ్ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం కానీ, ఈ సామాజిక వర్గం ఎటు చూసినా నిజంగా దేవేందర్ రాజు అన్నకు కొంచెం ఎక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది ప్రభావం. అదే దాని గురించి ఆ విషయంలో అన్నగారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు కదా, యువత కానీ ఈ సంఘాలు కానీ పబ్లిక్ కానీ చాలామంది ఎండిఆర్ ఎండిఆర్ అంటే బాగా టాక్ ఉంది ఎండిఆర్ ఫౌండేషన్ అని. అదే దాని గురించి మేము అంటున్నాము, ఇంకా అన్న ఏమైనా ముందు స్టెప్ తీసుకునే అవకాశం ఉందా రాజకీయంగా? అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. చాలామంది కూడా ఇప్పటికే అడుగుతున్నారు, చాలామంది వస్తుంటారు, ఇంటికి వస్తుంటారు, కొంచెం సహకార, చాలా సంఘ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, బీసీ సామాజిక వర్గ నాయకులు చాలామంది వస్తూ ఉంటారు, వచ్చి కలుస్తూ ఉంటారు. కానీ ఈరోజు రాజకీయాలు, మన ఇప్పటిదాకా చెప్పిన మాట అదే అనమాట, ఒకసారి రాజకీయాలు ఒకరు స్టార్ట్ చేయడం వల్ల ఇంకొకరికి ఆ స్పీడ్ అందుకోవాలనే ఒక ఆశతోటి ఉన్న డెవలప్మెంట్ మీద ఆలోచన పోకుండా కేవలం రాజకీయాల మీద ఆలోచనలు పోతే అలాంటి సమయాలలో మళ్ళీ డెవలప్మెంట్ మనకి ఎటువంటిది ఏం జరగకుండా ఇబ్బంది పడిపోతారు అట్లా అని చెప్పేసి. అనాథ శవాలకు దాన సంస్కారాలు చేయాలి, ఇదే ఎందుకు ఎంచుకుంది ఎండిఆర్ ఫౌండేషన్? ఫస్ట్ టైం నేను ఈ ఎండిఆర్ ఫౌండేషన్ స్థాపించుకున్న తర్వాత చాలా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళము. నేను ఒకరోజు ఒక సాక్షి పేపర్ చూసిన పొద్దున ఎర్లీ మార్నింగ్ పేపర్ చూసినప్పుడు పాపం పండుటాకు అని చెప్పి ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. తన ఆలోచనను వెంటనే తన ఆరాధ్య దైవం మెంటరైన మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు ముందు పెట్టాడు. తన శిష్యుడి గొప్ప ఆలోచనకు పులకరించి ఫౌండేషన్ స్థాపిద్దామని, తాను ఆర్థికంగా అండదండగా ఉంటానని భరోసా ఇచ్చాడు. 2018లో అలా పుట్టిందే ఎండిఆర్ ఫౌండేషన్. నాటి నుంచి నేటి వరకు వందలాది అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఇక్కడ మనం ఎండిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎం దేవేందర్ రాజు గురించి మాట్లాడుకోవాలి. దేవేందర్ రాజు సౌమ్యుడు, గొప్ప మానవతావాది. పుట్టుకకు ఎంత గౌరవం ఉంటుందో మరణానికి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. ఏ ఒక్కరూ కూడా అనాథగా తనువు చాలించకూడదని నమ్మినవాడు. ధనముంటే ధనవంతుడు అంటారు, మానవత్వం ఉంటే దేవుడు అంటారు. ఒక పక్క అనాథ శవాలకు అంత్యక్రియలు, మరోపక్క నిరుపేదలకు సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నారు. పేదవాడికి ఏ కాస్త కష్టమొచ్చినా దేవేందర్ రాజు గడప తొక్కడం ఆనవాయితీ. వారి కన్నీళ్లు తుడిచి సాయం చేయడం రాజుగారి దయా హృదయానికే చెల్లింది. ఒక పక్క కోట్ల రూపాయలు ఖర్చవుతున్నా వెరవక ప్రజాసేవ చేసే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు సంతోషంగా ఉందని అంటుంటారు. నిరంతరం సేవా కార్యక్రమాలలో కొనసాగుతున్న ఎండిఆర్ ఫౌండేషన్ నిరుపేద ప్రజల హృదయాల్లో
చెరగని ముద్ర వేసుకుంది. పాపం పండుటాకు, పాపం పండుటాకు అంటే ఒక వృద్ధుడు మొత్తం దాదాపు 3 నుంచి 4 రోజులు పటాన్చెరువు బస్టాండ్లో చనిపోయి పడున్నాడు. అతన్ని తీసుకుపోలేక, అతన్ని అక్కడి నుంచి ఎటు పంపించలేక ఇబ్బంది పడుతూ 2 రోజులు జిహెచ్ఎం, అప్పుడు గ్రామ జిహెచ్ఎంసీ అధికారులకు పోలీసులకు ఫోన్లు చేసిరని ఫోన్ చేసిరంట. తర్వాత ఎవరు దానికి రెస్పాండ్ అవ్వలేరు. రెస్పాండ్ కాక పేపర్లో వేసిరనమాట ఎవరు ఇట్లా తీసుకెళ్తలేరు అని చెప్పేసి. ఆ రోజు అనాథశవం అని చెప్పేసి ఎవరు రాలేరు, దానికి ప్రాసెస్ ఉంటుంది అది ఉంటుంది. ఆ తర్వాత ఎవరు తీసుకెళ్ళలేదు. ఆ రోజు నేను ఆ పేపర్ న్యూస్ చూసిన తర్వాత ఎంబడే పటాన్చెరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్థానిక ఆ రోజు ఎస్ఐ ఉన్నటువంటి ప్రవీణ్ రెడ్డి సార్ని కలిసి, సార్ ఇట్లా ఉందంట అంటే, అవును మాది ఎవరు వస్తలేరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు కూడా రాక దాన్ని ఏం చేయాలో అర్థమవుతలేదు సార్, ఇట్లా జిహెచ్ఎంసీ వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వాలి మేము ఇచ్చినాము అని చెప్పారు. జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చేస్తే చేయాలి, ఇంకా 3-4 డేస్ తర్వాత చూస్తాం. 3-4 డేస్ అయిపోయింది కదా సార్ అంటే, అప్పుడు ఉన్న దరిద్రం ఏంటంటే పటాన్చెరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఫ్రీజర్ బాక్స్ లేదు. ఫ్రీజర్ బాక్స్ లేక బాడీని ఎక్కడ పెట్టినా కుళ్ళిపోతుంది. 2-3 రోజులు అంటే బాడీ ఆల్మోస్ట్ కుళ్ళిపోయే పరిస్థితికి వస్తుంది. ఫ్రీజర్ బాక్స్లో పెడితే కనీసం అట్లా స్టాండ్ బై ఉంటుంది. అది ఆల్మోస్ట్ కుళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది, కుళ్ళిపోతుంది కూడా ఆల్మోస్ట్. పక్కన 3 డేస్ అయిపోయింది. ఆ రోజు మీరేమనుకోకుంటే ఆ పెద్ద మనిషి ఎవరైతే వృద్ధుడు శవం ఉందో నేను తీసుకెళ్ళి నేను అంత క్రియలు చేస్తానని చెప్పేసి ప్రవీణ్ రెడ్డి సార్ తోటి నేను మాట్లాడి, సార్ కూడా జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడి కుటుంబ సభ్యు ఏదన్నా కానీ దాన్ని నేను కుటుంబ సభ్యుడు అనుకుంటారా, నన్ను కొడుకు అనుకుంటారా, లేకుంటే ఏమనుకుంటారో నాకు తెలియదు, నేను తీసుకెళ్ళి అంత క్రియలు చేసేస్తా. ఒక మనిషి జీవితంలో అంతం చావు, ఆ చావే చావు ఒక పులి స్టాప్ అదే. కానీ కొంతమంది జీవితాలు చనిపోయిన తర్వాత కూడా క్వశ్చన్ మార్క్, అంటే ఆ శవాన్ని ఏం చేయాలి అక్కడ అనిపించింది. ఆ క్వశ్చన్ మార్క్ తర్వాత అది ఉండద్దు అనే ఒక ఆలోచన నాతో అయినంత వరకు నేను ఎంతవరకైనా ముందుకెళ్తా అని చెప్పేసి ఆ రోజు నేను దేవేంద్ర రాజన్న పోలీస్ స్టేషన్ అదే పోలీస్ స్టేషన్లో నిలబడి దేవేంద్ర రాజన్నకు ఫోన్ చేసిన ఫస్ట్ కాల్ అన్న ఇట్లా ఒక డెడ్ బాడీ ఇక్కడ ఇట్లా కుళ్ళిపోయింది, ఏం చేయాలో ఇట్లా ఎవరికి అర్థం కాని క్వశ్చన్, ఇక్కడ అందరు క్వశ్చన్ మార్క్లైనా ఉన్నారు, దీన్ని సొల్యూషన్ ఇదన్నా తీసుకెళ్ళి చేద్దాం అనుకుంటున్నా అంటే, తీసుకెళ్ళి చెయ్యు దానికి ఎంత ఖర్చు అయినా ఇస్తా అని చెప్పింది నన్ను ఎంబడే. ఆ రోజు తీసుకెళ్ళి నేను జిహెచ్ఎంసీ అన్ని సార్ వాళ్ళే మాట్లాడి తీసుకెళ్ళి నేనే అంబులెన్స్ మాట్లాడి అంబులెన్స్లో శవాన్ని తీసుకొని వెళ్ళి అంత్యక్రియలు చేసిన ఆ రోజు ఆ వృద్ధుడు ఎవరో ఎక్కడ ఉంచి వచ్చిండో, ఎక్కడ పుట్టిండో, ఎక్కడ పెరిగిండో, ఏ ఊరోడో, హిందువా ముస్లిమా కులము ఏం తెలియనివే, ఆ వ్యక్తికి నేను తీసుకెళ్ళి నాకు ఏదైతే అందుబాటులో ఉందో ఆ అందుబాటులో ఉన్న ఒక శ్మశాన వాటికలో తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసిన ఫస్ట్ ఒక అనాథ శవానికి దాన సంస్కారం అక్కడ మొదలైంది. ఆ రోజు స్టార్ట్ అయింది. దాంతో కంటిన్యూ చేయడం ఆ తర్వాత నాకు నేను ఎవరికి నేను చేస్తా అని చెప్పలేదు. ఆ తర్వాత ఎక్కడో మళ్ళీ సేమ్ ఇదే లెక్కలో పటాన్చెరు దగ్గర ఒక ఊర్లో సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్లో ఏరియాలో సంగారెడ్డి బస్టాండ్ దగ్గర సేమ్ అట్లనే చనిపోయిండు. అక్కడ కూడా ఎవరు రాలేరు. అది దాదాపు అక్కడ ఫ్రిజర్ బాక్స్ ఉంది, 78 డేస్ అవుతుంది, అక్కడ ఎవరు రాలేరు, అది అట్లనే ఉంది. నాకు ఫోన్ వచ్చింది ఎంబడ వెళ్ళిన అక్కడ నాకు దగ్గరలో ఉన్నటువంటి కూనవేనన్న అని చెప్పేసి అక్కడ యువజన నాయకులు అన్న నాకు ఇట్లా హెల్ప్ చేసిండు. అన్న కూడా వచ్చింది నాకు ఆ రోజు తీసుకెళ్ళి ఆ రోజు అక్కడ అంత్యక్రియలు చేసిన. ఎండిఆర్ ఫౌండేషన్ అని అంటే అనాథ శవాలకు దాన సంస్కారాలు, పెద్ద కొడుకై అనాథ శవాలకు దాన సంస్కారాలు చేస్తుంది అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మీరు చెప్పకుండా ఆటోమేటిక్ వెళ్ళిపోయింది అంటారు. మేము ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా మేము చేసే సేవా కార్యక్రమాలలో ఇది ఒక భాగం. ఎండిఆర్ ఫౌండేషన్ లో అంటే ఈ రకమైన సేవా కార్యక్రమాలు చేయాలని ఏమన్నా మీరు పరిధిలో పెట్టుకున్నారా? అట్లా మా కార్యాలయానికి ఎటువంటి వారైనా ఎవరైనా సరే మాకు ఈ సమస్య లేకుంటే మాకు ఈ ఏదైనా ఆర్థిక భారం కానీ లేకుంటే తినడానికి ఏదైనా బియ్యము కిరాణా సామాన్లు లేకుంటే వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజులు వాళ్ళ పుస్తకాలు తినలేని పరిస్థితిలో ఉన్న వారికి అలాంటి వాళ్ళకు కూడా సేవలు చేయాలి. మీరు అనాథ శవాల దాన సంస్కారాలే కాకుండా
ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. దాన సంస్కారాలు అనేది మా ఒక ఈ ఫౌండేషన్ ద్వారా దాంట్లో ఒక భాగం భాగం మాత్రమే. అంతేగాని ఎండిఆర్ అంటే ఓన్లీ అనాథ సేవల కోసమే మేము ఫౌండేషన్ స్థాపించుకున్నది కాదు. మేము చేసే సేవా కార్యక్రమాలకు ఒక పేరు మా ఎండిఆర్ ఫౌండేషన్ అంతే. ఆ ఎండిఆర్ ఫౌండేషన్ లో ఇది ఒక భాగం, ఒక పార్ట్. చాలా రకాల సేవలు చేస్తూ ఉంటాం. స్కూల్ పిల్లలకు స్కూల్ ఫీజులు కడుతుంటాం. ఈ ఎండిఆర్ ఫౌండేషన్ కరోనా టైంలో కూడా బాగా సేవా కార్యక్రమాలు చేసింది అనేది విన్నాం. మాకు జాతీయ అవార్డులు అంతర్జాతీయ అవార్డులు కూడా మాకు ఇచ్చారు. ఇంకా ఒకటి సింగపూర్లో కూడా ఒకటి అవార్డు ఉంటే అంత దూరం వెళ్ళలేక తీసుకోలేదు. మీ సేవలను గుర్తించి గుర్తించి చాలా వరకు సేవలు గుర్తించి చాలామంది పిలిచి మాకు జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన కూడా మాకు అవార్డు ప్రదానం చేశారు. తర్వాత ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర జాతీయ సలహాదారు అయినటువంటి వేణుగోపాలచారి గారు వేణుగోపాలచారి గారు కూడా మాకు అవార్డు ప్రదానం చేశారు. ఇట్లా చాలా వరకు చెన్నై దేశంలో దాదాపు ఒక ఐదు రాష్ట్రాలలో మేము సేవారా. కరోనా టైంలో కూడా నా అన్న వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు కడుపులో పుట్టిన వాళ్ళు చేసుకున్న భార్య భర్త అయినా సరే చనిపోతే ఎవరు ముట్టుకోకుండా వాళ్ళని వదిలేసిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ టైంకు ఎండిఆర్ ఫౌండేషన్ అంత డేర్ చేసి ఆ శవాలను కూడా ఖననం చేసి దాన సంస్కారాలు చేసింది, అసలు ఎలా సాధ్యమైంది అది? మీకు ఎక్కడ మీకు భయం అనిపించలేదా? మీరు భయపడలేదా? మీ స్టాఫ్ కానీ మీ వాలంటీర్స్ కానీ? కరోనా లాక్డౌన్ అనేది ప్రపంచమంతా ఉంది. అవును, కానీ మా ఎండిఆర్ ఫౌండేషన్కి లాక్డౌన్ మేము విధించుకోలేదు. ఎక్కడ సేవ కార్యక్రమాలలో మాకు ఎక్కడ ఫోన్ వచ్చినా వెళ్ళిపోయినాం. ఎందుకంటే చాలా వరకు కుటుంబాలు కొనుక్కోలేని తినలేని పరిస్థితులు చాలా వరకు వచ్చినాయి. మా కళ్ళ ముంగట మేము చూసినాం కన్నీళ్ళు పెట్టుకున్న జీవితాలను. మేము వాళ్ళని వ్యక్తిగా డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇక్కడ కాదు, దాదాపు నిజామాబాద్లో మాకు ఫోన్ వచ్చినా నిజామాబాద్కి ఆ టైంలో నిజామాబాద్ నుంచి ఫోన్ వచ్చింది ఏదో ఒక ఫ్రెండ్ ద్వారా అక్కడి నుంచి, లేకుంటే ఫేస్బుక్ లేకుంటే వాట్సాప్ అక్కడ గూగుల్ పే పంపించి మరీ వాళ్ళకి అన్నం పెట్టించిన సమయాలు ఉన్నాయి. నిజామాబాద్లో పంపించినాం, ఆదిలాబాద్లో పంపించినాం, ఆంధ్రాలో విశాఖపట్నం అట్లా వివిధ ఎక్కడి నుంచి మాకు ఫోన్లు వచ్చినా కూడా వాళ్ళకి మేము సేవా కార్యక్రమాలు ఆ టైంలో కూడా మేము కొనసాగించినాం. అంటే మీ ఎండిఆర్ ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉందా? ఇది ఉంది అని నేను చెప్పను, కానీ మాకు ఫోన్ మాకు సహాయం కావాలని చెప్పి ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి మేము సేవ చేసినాం. మేము మాది ఈ లిమిట్ కాదు, మా ఊరు రాలేము ఈ ఊరు రాలేము అని చెప్పేసి ఎక్కడ మా చెవుకి విన్నది అన్న మా చెవుకి ఏదన్నా వింటే అంటే సహాయం కావాలి అని కానీ మాకు ఏదన్నా ఏ రకంగా అయినా సరే మాకు మా ఫౌండేషన్కి ఇట్లా ఎవరో డబ్బులు తీసుకొని భర్త లేడు. మొన్న రీసెంట్గా జరిగిన మా ఆఫీస్లో భర్త లేడు, కేవలం వాళ్ళ బిడ్డే భార్య ఎవరైతే ఒక ఆంటీ వాళ్ళ అమ్మాయి ఇద్దరే ఉంటారు. భర్త చనిపోయాడు, భర్త దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు భర్తకి సంబంధించిన స్నేహితుడు ఇవ్వమంటే ఆయన లేడు కాబట్టి ఇప్పుడు ఇవ్వమని చెప్పేసి వాళ్ళ మీద పెత్తనం చెలాయించి కొంచెం హరాస్ చేసిందంట, ఏం చేసుకుంటో చేసుకోకు అని చెప్పేసి అలాంటి విషయాలను కూడా మేము పిలిచి మాట్లాడి ఇప్పించిందండి. నేను అంటే మా ఆఫీస్కి వచ్చేసి దేవేంద్ర రాజు గారికి ఏదైనా సరే సహాయం కావాలని అడిగితే మాతో ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము, ఖచ్చితంగా చేస్తాము. మీ ఎండిఆర్ ఫౌండేషన్లో ఏమన్నా సిబ్బంది ఉంటారా? అంటే ఉద్యోగులు మీ సంస్థలో ఉద్యోగులు కూడా ఉంటారా? ఎంతమంది ఉంటారు? ఉంటే దేవేంద్ర రాజన్న చేసే సేవక కార్యక్రమాలకు దేవేంద్ర రాజన్న వ్యక్తిత్వ విధానం మాకు నచ్చి అన్నతో పాటు మేము అభిమానులమే కానీ ఉద్యోగులం కాదు. మా ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా మా టీము పెరగడమే పెరుగుతుంది, మంచి పెరుగుతుంది. అందరూ సర్వీస్ చేయాలని చెప్పేసి మా దగ్గరకు వస్తారు. చాలా వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాకు ఫోన్లు చేస్తారు, అన్న ఈ రోజు అన్నా మీకు సర్వీస్ చేసేటప్పుడు చెప్పండి మేము కూడా వచ్చి చేస్తాం. అంటే స్వచ్ఛందంగా కదిలిచిన వాళ్ళే ఉన్నారు అంటారు వాలంటీర్ గా? మా స్వచ్ఛందంగా వచ్చి చేసే వాళ్ళే తప్ప ఎక్కడ కూడా మేము ఈ సేవా కార్యక్రమాలకు మీకు ఎవరు బ్యాక్ సపోర్ట్ ఎవరు ఉన్నారు? డబ్బులు ఎక్కడికి వెళ్ళి సమకూరుతున్నాయి? ఇక్కడ ఒక చిన్న విషయం అన్న, ఇదే కరోనా టైంలో చాలా మంది అనాథ శవాలకు అంత్యక్రియలు చేసినాం. కరెక్ట్ గమనించండి, మేము కేవలం అనాథ శవాలకు మాత్రమే అంత్యక్రియలు నిర్వహిస్తాము. వాళ్ళకు ఒక కుటుంబ సభ్యులు కానీ
వాళ్ళకి సంబంధించిన మనుషులు కానీ ఎవరైనా ఉంటే మేము అన్ని అంత్యక్రియలు చేయమన్నా. ఎందుకంటే ఎవ్వరూ లేకపోతేనే అనాథ అవుతాడు. అంతే కదా, మీకు ఏదన్నా మీ పర్సనల్ గొడవలు ఏదన్నా ముందు జరుగుంటే తర్వాత నేను నా చనిపోయిన నేను చేయను అంటే అది అనాథ కాదు. కాదు, మీ కోపతాపాలకు మీరు మీకు మీరు విధించుకునే ఒక శాపం అది. దాన్ని ఏదో ఏ దాన్ని ఏమంటారో మాకు తెలియదు. కానీ ఇదే టైము ఎండి మన కరోనా టైంలో ఒక ప్రజాప్రతినిధి పేరు చెప్పనన్నా, ఆయన వాళ్ళ సంబంధిత రిలేటివ్స్ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఎవరో చనిపోతే తల్లి కరోనా వచ్చి చనిపోతే వాళ్ళు మాకు ఫోన్ చేసి ఫౌండేషన్కి ఇట్లా చనిపోయారు మీరు అందరికీ చేస్తారు కదా వీళ్ళకి కూడా అంత్యక్రియలు చేయండి. ఒక ప్రజాప్రతినిధి అడిగింది, ఒక ప్రజాప్రతినిధి నాకు ఫోన్ చేసి చెప్తే ఎవరు లేరా అంటే కొడుకున్నాడు, కూతురుంది, వాళ్ళకి కోడలు పిల్లలు చాలా పెద్ద ఫ్యామిలీ, మంచి డబ్బులుంది వాళ్ళకు. ఫోన్ చేసి మీకు 100,000 రూపాయలు మేము ఫౌండేషన్కి విరాళం ఇస్తాము చేయండి అని చెప్పారు. చెప్తే ఒకటే మాట చెప్పినన్న, మీరు అందరూ అమ్మా అమ్మకు ఎవరు లేరు, అందరూ చచ్చిపోయారు, ఎవరు అనాథ అని చెప్పండి. మేము మా సొంత ఖర్చుతోటి తీసుకెళ్ళి మేమే తీసుకొచ్చి అంత్యక్రియలు చేసి అమ్మకు ఆత్మకి ఏ రకంగా శాంతి కలగాలో ఆ రకంగా మేము చేసి. అంతేగాని ఎండిఆర్ పెయిడ్ డబ్బులు ఇస్తే చేసేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కూడా అదే అన్న, మేము ఇప్పటి వరకు ఎక్కడ కూడా విరాళాలు సేకరించలే, విరాళాలు తీసుకోలే. ఇది మాకు వన్ అండ్ ఓన్లీ దేవేందర్ రాజు గారే. మేము దేవేందర్ రాజు గారి మనుషులం. దేవేందర్ రాజు గారే మా ఎండిఆర్ ఫౌండేషన్ అనేది. దేవేందర్ రాజు గారే మాకు ఒక అకౌంట్ ఓపెన్ చేసారు. ఎండిఆర్ దేవేందర్ రాజు గారిది ఎండిఆర్ ఫౌండేషన్ అనేది అకౌంట్లోనే అన్న ఇయర్లీ ఇంత లిమిటెడ్ అమౌంట్ పెడతారు. లిమిటెడ్ అంటే ఇగో ఈ అకౌంట్ లో పెడుతున్నా అంటాడు, అది అయిపోయిన తర్వాత చెప్పమంటాడే గానీ ఏదన్నా గానీ అన్ననే భరిస్తాడు. అది అన్ననే కేవలం దేవేందర్ రాజు గారే. దేవేందర్ రాజు గారి ద్వారానే ఈ ఫౌండేషన్ నడుస్తుంది. ఇక్కడ ఏ విరాళాలు కూడా మేము ఎవరి దగ్గర ఎవరిని ఎంకరేజ్ చేయము. ప్రతి ఫౌండేషన్ ఏంటంటే ఎవరో దాతలు విరాళాలు ఇస్తే ఆ మనీతో మేము చేస్తున్నామని ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు కొన్ని ముందుకొస్తున్నాయి. కానీ మీరు ఎలాంటి విరాళాలు దాతలని స్వీకరించకుండా దేవేందర్ రాజు అన్న అది ఏదైనా సరే తనే భరిస్తూ సంస్థను నడిపిస్తుండు. మేము ఇష్టంతో చేసే కార్యక్రమం, మా నోటి నుంచి చెప్పే మాట ఒకటి కాదు, మాకు ఆలోచన మనసులో నుంచి తెచ్చుకొని చేసే పనులు ఇవి. మా పర్సనల్ లైఫ్ని మాకు ఏదన్నా ఫ్యూచర్లో మా లైఫ్ని మేము సెట్ చేసుకోవడానికి ఒక ఆర్థికంగా మేము ఎదగడానికి కావాల్సినంత సమయం మాకున్నా అవకాశాలు మాకున్నా కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నాకు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉండి నేను ఎక్కడికైనా వెళ్ళినా కూడా నాకు ఏదైనా ఫోన్ వచ్చి ఇట్లా ఏదైనా సమాజ సేవా కార్యక్రమాలలో ఎటువంటిదైనా సరే సేవా కార్యక్రమాలు నాకు వెళ్ళిపోతా ఫస్ట్. అంటే ఆ ఫ్యూచర్కి నాకు కావాల్సిన డెస్టినేషన్ ఏదైనా సరే, ఇప్పుడు ప్రస్తుతం నాకున్నటువంటి ఏదైనా సరే ఆర్థిక వనరులను నేను సంపాదించుకోవడానికి నాకున్న కారణం. పొద్దుకితే లైక్ ఈవినింగ్ అయిందనంటే నైట్ అయిందనంటే పబ్బులు సినిమాలు షికార్లని బయట తిరుగుడు బండ్ల మీద తిరుగుడు చూస్తున్నాం. ఇప్పుడు సమాజం ఎంత వింత పొగడలకపోతుందో. ఇవన్నీ ఈ చిన్న వయసులో యువకులే కదా ఆల్మోస్ట్ మీరు అన్న ఇవన్నీ వదులుకొని సమాజ సేవ వైపు మళ్ళీ ఎప్పుడన్నా మీకు అది గుర్తుకు రాదా, ఎందుకు నాకు ఇది అవసరమా అనిపించదా? ఆ టైంలో ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత నాకు మంచి స్నేహితులు ఎక్కువ ఉండే, స్నేహితులతో పాటు అదే ఆ టైంలో ఆ ఏజ్లో ఒక టీనేజ్లోని ఎటువంటి ఇంటర్లోనే వచ్చింది మీకు. ఇంటర్ నుంచి అప్పటి నుంచి గొడవలు పంచాయతీలు పరిశానలు అన్ని అక్కడనే చేసుకున్నాం, పోలీసు అన్ని అప్పుడే అయిపోయినాయి. ఆ తర్వాత నేను స్టార్టింగ్ లోనే చెప్పినన్న ఆల్మోస్ట్ పాతాళం దాకా పోయి ఇక్కడ దాకా పోయినా మళ్ళీ లేవలేని పరిస్థితిలో లేచి ఈరోజు కూర్చున్నా అంటే కేవలం ఎండిఆర్. ఈ అనాథ సేవలను మీరు ఏదైతే దాన సంస్కారాలు చేస్తుంటారో ఏమైనా లీగల్ గా మీరు ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారా? ఎదుర్కొన్నాం. మేము ఎలాంటివి ఎదుర్కొన్నారు? నర్సాపూర్ కోర్టు నుంచి ఒకసారి మాకు లీగల్ నోటీస్ వచ్చింది. ఎందుకు వస్తుంది అది? ఇప్పటివరకు రెండు కేసులు అయినాయి అన్న. కేసులు ఎందుకైనా అంటే ఇట్లనే చనిపోయిన తర్వాత మేము ఇప్పటివరకు దాదాపు 383 అనాథ శవాలకు అంత్యక్రియలు చేసినాం. దాంట్లో ఒక 7 నుంచి 8
ట్రేస్ అయినాయి. అంటే చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ద్వారానో పోలీస్ స్టేషన్లో లుకౌట్ నోటీస్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి తెలిసి తర్వాత ఎవరు చేసిర్రు ఏందని చెప్పేసి వచ్చి కనుక్కొని మా దగ్గరికి మా ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో మమ్మల్ని కలిసి కొంతమంది చేతులెత్తి మొక్కిర్రు. వాళ్ళు ఒక కొడుకుగా వాళ్ళు చేయాల్సిన పనిని నేను చేసినందుకు చేతులెత్తి మొక్కిర్రు. మీకు ఏదైనా సేవ మీ ఆఫీస్కి ఎండిఆర్ ఫౌండేషన్ మీరు చేసే సేవా కార్యక్రమాలకు మేము కూడా కలిసి వర్క్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి చెప్పిపోయిన రోజులు ఉన్నాయి. కొందరు సీరియస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా చేస్తారు మీరు అని సీరియస్ అంటే మా ఇప్పటిదాకా అయిన రెండు కేసులు ఏది సీరియస్ అనేది మాత్రం ఏమి నాకు కనిపించింది ఏం లేదు. వాళ్ళు కేవలం వాళ్ళకి ఏదో ఆస్తి తగాదాలు వాళ్ళ చనిపోయిన వాళ్ళ మీద బాధ ఏం లేదు కానీ ఏదో వాళ్ళకున్న ఆస్తులని గురించి ఎంక్వైరీ చేసి కేసు లేచి వాళ్ళకి కావాల్సిన డెత్ సర్టిఫికేట్ ఇట్లా ఇవ్వాలి దానికోసమే కానీ ఎక్కడ కూడా వాళ్ళకు ఒక పశ్చాత్తాపం కానీ మానవత్వం కానీ మానవత్వ ఆ మాటలలో మానవత్వం కానీ ఎక్కడ కనిపించలేదు మీకు. మేము కూడా ఎవరికి మేము ఏ రోజైతే ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేసినామో ఆ రోజు నుంచి కూడా దేవేంద్రరాజ్ అన్న మాకు చెప్పే ఒక మాట, మనిషికి ధైర్యం ఎంత ఉండాలో అంతకు మించి ధైర్యం తెప్పించే వ్యక్తిత్వం రాజా దేవేంద్ర రాజు గారిది. ఓకే, అంటే మనిషిని మంచి మోటివేట్ చేయడంలో దేవేంద్ర రాజు గారిని మించిన మనిషి నేను ఇప్పటిదాకా ఎక్కడ చూడలేదు. అన్నగారి ఓపిక, అన్నగారి సహనం. ఏ వయసులో ఎంజాయ్ చేయాలనుకున్న యువతను కూడా ఇటువైపు ఇంత చిన్న వయసులో కూడా సేవా కార్యక్రమాల దిక్కు మళ్ళించి మిమ్మల్ని ఎండిఆర్ ఫౌండేషన్లో ఒక యూనిటీగా మీరు వర్క్ చేస్తున్నారంటే ఉండొచ్చు అన్న, నిజంగానే అది అక్కడ సక్సెస్ అయ్యండి అని చెప్పుకోవచ్చు. అసలు ఏమీ లేని వ్యక్తిని కూడా నువ్వు అన్ని చేయగలుగుతావని ఒక తనకు అన్ని చూపించే వ్యక్తి దేవేంద్ర రాజు. ఇప్పుడు మీరు చేసే అంత్యక్రియలు చేసేటప్పుడు దాన సంస్కారాలు అనాథశ వాళ్ళకి చేస్తున్నారు, వాళ్ళ కులమేంటో మతమేంటో మనకు తెలియదు. మనం జనరల్గా మనం చూస్తుంటాం, సరే చనిపోయిన వాడికి ఇంకా కులమేంది మతమేంది, అసలు వాడికి ఎవరు అనాథాశవానికి అని మీరు నన్ను ఉల్టా క్వశ్చన్ వేయొచ్చు. కానీ జనరల్గా కొన్నిసార్లు ఉంటుంది, అంటే ఒక మతం ప్రకారం ఒక రకమైన దాన సంస్కారాలు ఉంటాయి, మతపరమైన దాన సంస్కారాలు. హిందువులు ఒక తీరుగా, క్రిస్టియన్స్ ఒక తీరుగా, ముస్లిమ్స్ ఒక తీరుగా దాన సంస్కారాలు చేస్తుంటారు అంత్యక్రియలు. అలాంటి సందర్భం ఏమైనా మీరు పేజ్ చేసిరా? ఒక్కసారి ఒక క్రిస్టియన్ చర్చి దగ్గర విషాటన చేసే వ్యక్తి అనుకుంటా, అతను సేమ్ క్రిస్టియన్ అని తెలుసు వాళ్ళకి, చెప్పిండ్రు క్రిస్టియన్ అతను అని చెప్పిండ్రు. మన ఇప్పుడు దాన సంస్కారాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ఆర్థిక ఆచారాలు అవన్నీ వేరు ఉంటాయి, ఫీజు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మేము పే చేస్తున్నాము అంటే ఒక్కొక్కరికి కొత్తగా మాకు తెలియంది చెప్తున్నారు, అంటే ఫీజులు ఏంటి అర్థం కాలేదు. మేము ఒక అంత్యక్రియలు చేయాలంటే ఉట్టి కావు కదన్న, దానికి డబ్బులు కావాలి. ఒక్కొక్క అంత్యక్రియలు చేయడానికే అంటే స్టార్టింగ్ లో మేము హిందువులకు ఒక రేటు, క్రిస్టియన్స్కి ఒక రేటు, ముస్లింస్కి ఒక రేటు ఉంటుందా? అవునన్న, మన గుంత తీసి బొంద పెట్టనీకే ఒక రేటు ఉంటుంది, కాల్చనీకి కట్టలకు ఒక రేటు ఉంటుంది. ఈ మధ్య ఇక్కడ పటాన్చెర్లో మిషన్ వచ్చింది, జిహెచ్ఎంసి వాళ్ళు పెట్టినటువంటి ఆ మిషన్ ద్వారా ఇప్పుడు అనాథ శవాలను అక్కడే అంత్యక్రియలు చేస్తున్నాము. ఎవరైనా సరే స్టార్టింగ్ లో మేము స్టార్ట్ చేసిన ఎప్పుడైతే 2017 అప్పుడు స్టార్ట్ చేసినామో ఆ టైంలో మేము చేసుకుందామంటే ఒకనొక వరస్ట్ సిచ్యువేషన్ అన్న, ఎవరెవరో కులం లేని వాళ్ళని తీసుకొచ్చి మా దాంట్లో కాలుస్తున్నావు అన్న ఒక ఒక ఎదురైనాయి. అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే ఊర్లలో ఒక కులానికి ఒక శ్మశాన వాటిక అనేది ఉంటుంది, అట్లనే ఉండే దాంట్లో మా ఎవరినో కులం లేదు అని ఎవడో తెలియదు ఏందో తీసుకొచ్చి ఇక్కడ చేయడమే అని చెప్పి దానికి తాళం కూడా వేసిన రోజులు ఉన్నాయి అన్నమాట. తర్వాత అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ వేరే దగ్గర చేసినాం. అట్లా మేము ఇబ్బందులు చాలా పడ్డాం అన్నాం, చాలా విషయాలలో ఇబ్బందులు పడ్డాం. తర్వాత హరీష్ రావు గారికి కూడా మేము దృష్టికి తీసుకెళ్ళినాము, మాకు ఒక ఎక్కడన్నా గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేస్తే 1 ఎకర్ కానీ 2 ఎకర్ కానీ దేవేంద్ర రాజు గారు చెప్పారు, ఒక అది మిషనరీ, ఈకో ఫ్రెండ్లీ మిషనరీ, దాదాపు 70-80 లక్షల ఖర్చు వస్తుంది, ఆ ఖర్చుని సొంతంగా పెట్టి మిషనరీ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి దేవేంద్ర రాజు అన్న కూడా చెప్పారు. ల్యాండ్ అలాట్ చేస్తే మాత్రం తప్పకుండా మేము పెట్టి దాని ద్వారా
ముఖ్యంగా దాన్ని ఎందుకు మేము ప్లాన్ చేయాల్సి వచ్చిందంటే, మా పటాన్ చెరు అనేది ఒక మినీ ఇండియా. అంటే ప్రతి రాష్ట్రం, దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నుంచి ఇక్కడ కూలీలుగా బ్రతుకు తెరుగు కోసం కూలీలు కానీ టెక్నికల్ కానీ చాలా మంది ఇక్కడే ఉన్నారు, ఒక హబ్బుగా హబ్ ఇక్కడ ఇది. అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడో ఒరిస్సా నుంచి కానీ బీహార్ నుంచి కానీ వచ్చిన కూలీలు ఇక్కడ చనిపోతే వాళ్ళ కుటుంబం అంతా ఇక్కడే ఉంటుంది. అవును, వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళరు, డెడ్ బాడీని తీసుకుని వెళ్ళాలంటే వెళ్ళలేరు. వెళ్ళాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక అంబులెన్స్ వెళ్ళాలన్నా కూడా 60-70 వేలు ఖర్చు వాళ్ళకు. వాళ్ళు సంపాదించే ఇక్కడ వచ్చి ఇక్కడ కూలీ పని చేసుకొని వాళ్ళు మళ్ళీ అలాంటి ఖర్చులకు వెనకడుగు వేసుకుంటూ మా దగ్గరికి కేవలం మేము ఒక 300 ఈ ఇప్పటివరకు చేసినటువంటి ఇన్ని 383 అనాథ సేవలలో కుటుంబాలు మేము ఏం చేయాలో ఎటు వెళ్ళాలో తెలియకుండా తెలియని వాళ్ళు, దిక్కుదోచని పరిస్థితి వాళ్ళకు కుదరని అలాంటి పరిస్థితి, ఎటు వెళ్ళాలి అని అర్థం కాని పరిస్థితులలో కూడా మేము వాళ్ళని ఫ్యామిలీ ఉన్న వాళ్ళకు కూడా కొంతమంది తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసినాం. కేవలం మేము కూడా మిషనరీ ఇక్కడ ప్లాన్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, హరీష్ రావు గారికి ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, ఈ మినీ ఇండియా అయినటువంటి పటాన్చెరులో ఎన్నో అన్ని ఇక్కడ ఉన్న పరిశ్రమలు దాదాపు 1200 నుంచి 1500 పరిశ్రమలు ఉంటే పరిశ్రమలలో పనిచేసే కూలీలు కార్మికులు ఇక్కడ నుంచి ఏదైనా యాక్సిడెంట్స్ కానీ లేకుంటే ఏదో ఏ రకమైన సరే వాళ్ళు చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేయాలంటే వాళ్ళు అంత దూరం తీసుకెళ్ళలేరు. ఇంకొక దారుణమైన సంఘటనలు ఏంటంటే, మేము చేసినటువంటి అంత్యక్రియలలో ఒక 2-3 వరకు ఇప్పటి వరకు వీడియో కాల్ల వల్ల చుట్టాలకి వీడియో కాల్ ద్వారా అంత్యక్రియలు చేసి ఇక్కడ అంత్యక్రియలు చేసుకుంటూ వాళ్ళకు వీడియో వాళ్ళ ఫోన్ నంబర్ ద్వారా మేము వీడియో కాల్ చేసి దహన సంస్కారాలు అవుతున్నాయని చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏడవడం అనేది నేను చూసిన కొన్ని సంఘటనలల్ల ఏడుపు అనేది కూడా చాలా చిన్నది. అంత చిన్న సంఘటన అంటే నేను ఎందుకు అంటున్నా అంటే అలాంటి మాట, అంత దారుణమైన సంఘటనలు చూసి ఒక తల్లి తండ్రి చేసింది తండ్రి తప్ప తల్లి తప్ప తెలియదు కానీ ఎయిడ్స్ వచ్చి తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు, కూతురు కొడుకు. కూతురు కూడా దాదాపు 26 సంవత్సరాలు ఇప్పుడు. తమ్ముడు చనిపోయినప్పుడు వాళ్ళిద్దరికి కూడా ఎయిడ్స్ వచ్చింది, పిల్లలకు కూడా ఎయిడ్స్ అంటింది. ఎయిడ్స్ ద్వారా హెచ్ఐవి వాళ్ళు పాజిటివ్. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ మా పటాచెరు సమీపంలోనే అని చెప్పేసి ఇక్కడే ఒకటి ఆర్ఫెనోమ్ ఉంది, దాంట్లో ఉంటారు. డిజైర్ సొసైటీ అని చెప్పేసి డాక్టర్ రాజ్ కుమార్ గారి ఆధ్వర్యం నడుస్తున్నటువంటి, ఆయన మా దేవేంద్ర రాజు గారికి మంచి మిత్రుడు. ఓకే, సో ఆయన కూడా ఇక్కడ ఓన్లీ ఈ అన్న ఎయిడ్స్ పేషెంట్స్కి సపరేట్ ఒక సొసైటీ పెట్టి దాంట్లో ఒక 60-70 మెంబర్స్ చిల్డ్రన్స్ ఉంటారు దాంట్లో. ఓకే, వాళ్ళు ఆ రోజు ఆ తమ్ముడు కూడా సేమ్ వికటించి ఎయిడ్స్ వ్యాధి వికటించి చనిపోయిండు. ఒక 4 సంవత్సరాలు అవుతుంది. తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసినాం. చేసినప్పుడు ఆ అక్క ఏడుపు, ఆ అక్క ఏడుపు అంటే అక్క అప్పుడు ఏజ్ 21 పీజీ అయిపోయింది, చాలా క్లివర్ స్టూడెంట్, తల్లిదండ్రులను కోల్పోయింది, తోడ పుట్టినోంది ఆ రోజు హెచ్ఐవి ఎయిడ్స్ చనిపోయింది. తనకు మళ్ళీ హెచ్ఐవి ఉంది, అతన్ని కూడా ఎవరికి ఏం చేయలేకపోతే ఆ రోజు సార్ మాకు ఫోన్ చేసి, రాజ్ కుమార్ గారు మాకు ఫోన్ చేసి ఇట్లా అంత్యక్రియలు చేయాలని చెప్తే వాళ్ళ దగ్గర నుంచి లీగల్గా అన్ని ఏమేమి ఉన్నాయి అన్ని డాక్యుమెంటేషన్ చేసుకొని దేవేంద్ర రాజు గారికి ఫోన్ చేసి వెళ్ళి తీసుకొని వెళ్ళి అంత్యక్రియలు చేసినాం. అంత్యక్రియలు చేసిన రోజు అక్క ఏడు వస్తుంది. ఆ రోజు మేము చూసిన సంఘటనలు ఇది ఒకటి దారుణమైన సంఘటన. అంటే నాకు నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యాను. మీరు చూసి అదే చలించే అక్క కూడా చనిపోతుంది ఏదో రోజు. ఆ అక్క చనిపోతుందని తెలిసిన ఆ తమ్ముడు చనిపోయాడు అని అక్క ఏడుస్తుంది. అంటే అంత వరస్ట్ సిచ్యువేషన్. ఎవరో చేసిన తమ్ముడు చనిపోయిండు, కళ్ళ ముందు తమ్ముడు చనిపోయిండు, అమ్మ నాన్న చనిపోయిండే, ఎప్పుడో చనిపోయి నేను కూడా చనిపోతాను తెలుసు తెలుసు ఆయన తమ్ముడు తమ్ముడు అని చెప్పి ఆ రోజు ఏడుస్తున్న సంఘటన. బాగా కల్చివేషన్, బాగా ఇబ్బంది పడ్డా ఆ రోజు. ఆయన తీసుకెళ్ళి ఎవరో ఒకరు ధైర్యం చేయాలి, తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసిన చేసి హిందూ ధర్మశాస్త్ర పరంగా ఏ రకమైన వాళ్ళు ఇది రాజ్పూట్స్ అనుకుంటున్నాను
వాళ్ళకి ఏ రకంగా చేయాలో తీసుకెళ్ళి అంత్యక్రియలు చేసి ఆ తర్వాత కూడా ఏమంటారు దాన్ని తర్వాత కార్యక్రమాలు ఉంటాయో 11 రోజులు ఈ ఏదైతే ఈ కార్యక్రమాలు ఉంటాయో దాన సంస్కారాలే కానీ ఇంకేదన్నా ఏదన్నా ప్రతి దగ్గర దేవేందర్ రాజు అన్న ఉంటారా మీరు చేసే కార్యక్రమాలలో? మీరు జస్ట్ మీ సభ్యులు మీరు ఏదైతే అన్న ఆధ్వర్యంలో మీరు పనిచేస్తున్న యువత కానీ ఎండిఆర్ ఫౌండేషన్ మీరు ఉత్సాహవంతులు స్వచ్ఛందంగా తరలి వచ్చిన మీరే స్వచ్ఛందంగా మీరే ఎవరైతే ఉన్నారో మీరే వెళ్తారా అన్న ప్రతి కార్యక్రమానికి వస్తుంటారా? లేదు అన్నకి ఏదన్నా అవసరమైతే అన్నకి ఇంటిమేట్ అయితే అన్నకైతే ఇన్ఫర్మేషన్ 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 ప్రతి ఒక్కటి అన్నకి ఇన్ఫర్మేషన్ అన్నకి చెప్పిన తర్వాత అన్నకు కానీ అన్న వాళ్ళ అబ్బాయి పృథ్వీరాజు కానీ ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాం. ద్వారా ఏదైనా సందర్భంలో వాళ్ళు వచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు ఏదైనా సందర్భంలో ఉన్నప్పుడు మాత్రం వచ్చి పార్టిసిపేట్ చేసిన రోజులు ఉన్నాయి. మాకు చెప్తున్నా కదన్నా నేను ఇప్పటి వరకు మేము శాలరీ ఎంప్లాయిస్ కాదు. ఓకే మరి మీ ఫ్యామిలీ ఎలా గడుస్తుందన్న? మీరు శాలరీ ఎంప్లాయీ కానప్పుడు బిజినెస్ దేవేంద్ర రాజు గారు మాకు ఒక బిజినెస్ చూపెడతారు బ్రతకనీకి ఆయననే మళ్ళీ దారులేస్తారు కానీ ఎప్పుడు కూడా ఒక ఎంప్లాయీ లాగా ఎంప్లాయీ లాగా చూడడు కార్మికులు అని చెప్పేసి ఏ రోజు కూడా చూడడు. అందరిని మా దగ్గర ఎంతమంది ఉంటే అంతమందిని ఫ్యామిలీ మెంబర్స్ లాగానే పిల్ ట్రీట్ చేస్తాడు. వాళ్ళ వ్యక్తి వాళ్ళ ఇంటి విషయాలలో కానీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ ఇన్వాల్వ్ చేస్తారు. ఆ రిలేషన్ ఉంది కాబట్టి అంటే అన్న మిమ్మల్ని మాత్రం ఎంప్లాయీస్గా గుర్తించాడు. ఆ ఎంప్లాయీస్గా చూడడు చూడలేదు ఎంప్లాయీస్గా చూడడు ఇంటి మనసు తన సొంత మనుషులాగా. నేను ఒక్క నన్ను కాదన్న మా దగ్గర ఉండే ప్రత్యక్షంగా మాతో ప్రతిరోజు ఒక 15 నుంచి 20 మంది ఉంటాము. పరోక్షంగా ఎప్పుడన్నా ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా పెట్టుకున్నామంటే మాత్రం ఫౌండేషన్ ద్వారా కానీ ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు మాత్రం 300 మంది నుంచి 400 మంది దాకా మా యూత్ ఉంటుంది, మా టీం ఉంటుంది, పెద్ద టీం ఉంటుంది. అందరూ దేవేంద్ర రాజు అన్న పేరు మీద అభిమానంతో వచ్చేవాళ్ళే కానీ ఏ ఒక్కరు ఏదో ఆశించొచ్చేటోళ్ళు మాత్రం కాదు. ఇదే అన్న ప్రత్యేకత. గొప్ప అభిమానులను సంపాదించుకున్నాడు సేవా కార్యక్రమాల ద్వారా. దేవేంద్ర రాజు అన్నకి అది మొదటి నుంచి ఉన్నటువంటి పేరు. ఎక్కడ కూడా ఎవరి మీద ఒక్క ఎవరైనా అన్న మీద నెగిటివ్ మాట్లాడినా కూడా ఏ రోజు కూడా అన్న వాళ్ళని ఇట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడాడు. అది వాళ్ళ కర్మ అనుకుంటాడు. మీ చేతి ఇలా కదిలించినప్పుడల్లా ఇక్కడ ఎండిఆర్ అని వస్తుంది. ఎండిఆర్ అని రాసుకుని పచ్చబొడి పిచ్చుకు పచ్చ అంటారు కదన్న, పచ్చబొడి పిచ్చుకురు అరే చేతిలో కూడా ఎండిఆర్ అని రాసుకుర్రు. అంత అభిమానం ఎందుకన్నా? చేతి మీద ఒకటే కాదన్న, ఇక్కడ ఒకటే కాదు నా అరచేతికి కూడా ఉంటుంది అన్న. అదే చూస్తున్నా నేను. అంటే జనరల్గా అరచేతిలో అయితే ఎవరు పొడిపించుకోరు, పెయిన్ కూడా ఎక్కువ వస్తుంది అని ఇక్కడ పొడిపించుకున్నప్పుడు. నార్మల్గా ఇక్కడ ఈ చర్మం మీద కొట్టించుకున్నప్పుడు ఎవరైనా ఇక్కడ కామన్ చర్మం పెయిన్ ఒకలాగా ఉంటుంది. ఈ అరచేతి ఈ ఏరియాలో కొట్టించుకున్నప్పుడు ఒకలాగా పెయిన్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ అరచేతిలో కొట్టించుకోవడానికి ఒకటే అర్థం అన్న, నేను తినే ప్రతి తిండి ఈ రోజు కాదు ఏ రోజు అయినా సరే నేను తినే తిండి ఈ అరచేతికి తగులుతుంది అన్న. అన్నం కలపడం కలిపేటప్పుడు కానీ తినేటప్పుడు ఏదో ఒక సందర్భంలో అది ఆ విశ్వాసం నాకు ఉండాలి అని నాకు నేను ఒక చిన్న బార్డర్ పెట్టుకున్నటువంటి ఇది పేరే ఎండిఆర్ అన్న. అదొకటే కాకుండా నాకు పుట్టినటువంటి నా కొడుకు అబ్బాయి 2 సంవత్సరాలు బాబుకు కూడా భాను దేవేంద్ర రాజు అని చెప్పి అన్న పేరే పెట్టుకున్నా. మరి బాబుని పిలిస్తే కొంచెం జాగ్రత్తగా ఉంటారు అయితే ఇంట్లో దేవేంద్ర రాజు భయం అయితే చాలా భయం అంటే ఉంటది ఆటోమేటిక్గా పెట్టుకున్నా కదా అని ఇబ్బంది అనిపిస్తుంది. అంటే సంతోషము ఉంటది కొంచెం అంటే చూసి జాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్తగా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇప్పుడు మీరు ఎండిఆర్ ఫౌండేషన్ కు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ గా మీరే ముందుండి నడుపుతుంటారు. అంటే అన్న కాకపోతే మీరు కార్యక్రమాలను నడిపిస్తుంటారు ముఖ్యంగా అన్న. నాకు అన్న వాళ్ళ అబ్బాయి ఉంటాడు, అన్న వాళ్ళ అబ్బాయి వచ్చి పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ ఉంటాడు. అన్న వాళ్ళ అబ్బాయి పృథ్వీరాజ్ ఉంటాడు. పృథ్వీరాజ్ మాకు మొత్తం గైడెన్స్ అడ్వైజర్, యాక్చువల్గా మా ఫౌండేషన్ కి ఆఫీషియల్ అడ్వైజర్ అన్ననే. పృథ్వీ గారు అంటే సార్ అంటాం మేము చిన్నప్పటి నుంచి మాకు ఆ రిలేషన్ అంటే ఇంకా కలిసినప్పటి నుంచి నాకంటే వయసులో చిన్న అన్న నన్ను అంటాడు సార్ అని నేను గౌరవిస్తా. అండర్స్టాండింగ్ ఎప్పుడు జరగలే. మంచి అడ్వైజరు, మంచి నీట్ గా ఆలోచించే వ్యక్తిత్వం, చాలా డెప్త్ లో పోతాడు ఏ సబ్జెక్ట్ అయినా సరే.
ఒక పెద్ద చదువులు యుఎస్ఏలో చదివిండు యుఎస్ఏలో చదివిండు బిజినెస్ మేనేజ్మెంట్ చేసిండు ఇప్పుడు బిజినెస్ ఇప్పుడు ప్రస్తుతం బిజినెస్ లో ఉన్నాడు పటాన్చరు హిస్టరీ చెప్పమంటే ఒక 600 సంవత్సరాలు హిస్టరీ చెప్తాడు అంటే ఏదైనా సరే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాని విషయం దాన్ని ఎంత లోతు వెళ్ళాలో నాన్నతో ఉనికి పుచ్చుకున్నది కొంచెం రాజకీయ తాతల నుంచి వాళ్ళ నుంచి పుచ్చుకున్నది వచ్చింది ఆ అబ్బాయికి అయితే అన్ని కలిపి ఫిల్టర్ అయ్యి ఇక్కడికి వచ్చినాయి పృథ్వీరాజు గారి రాజకీయ భవిష్యత్తు చాలా సంతోషంగా ఎంటర్టైన్మెంట్ గా మీరందరూ ఉండనే ఉన్నారు కదా యూత్ ఫాలోయింగ్ అభిమానులు అందుకని మన పృథ్వీ గారి కోరుకోవడం ఆలోచన బలం ఆలోచన విధానంలో ఉన్న బలం చాలా గొప్పది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బయట పెడతాడు చూపిస్తాడు అలాగే దేవేందర్ రాజన్న గురించి కూడా దేవేందర్ రాజన్న గురించి కొంచెం బ్రీఫ్గా మాకు కూడా అందరికి తెలియాలి అసలు దేవేందర్ రాజు అన్నది ఏంది అనేది కొంచెం షార్ట్గా చెప్పండి అన్న రెండు ముక్కలల్లో అసలు జైపాల్ గారి పెద్ద కొడుకు దేవేందర్ రాజు గారు దేవేందర్ రాజు గారు మొదట ఒక కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి కాంగ్రెస్లో దాదాపు 30 సంవత్సరాలు కాంగ్రెస్లోనే ఉన్నారు ఐఎన్టీసి అంటే కార్మిక నాయకుడు విద్య అంటే చదువుకున్నాడు చదువుకొని తండ్రి రాజు విద్య మంచి చదువుకున్నారు ఆ తర్వాత తండ్రి రాజకీయాల్లో చూసి ఆకర్షితులై తాను కూడా దేవేందర్ రాజన్న కూడా రాజకీయాలలోకి వచ్చిర్రు వచ్చిన తర్వాత కార్మిక నాయకుడిగా దాదాపు పటాన్చెరులో ఇప్పుడు ఒక కంపెనీలో ఎవరైనా యూనియన్ లీడర్ కావాలంటే దాన్ని ఎన్నో రకాలుగా రాజకీయాలు చేస్తే కానీ కానటువంటి ఇట్లాంటి సమాజంలో ఆయన 1985-86 ఆ సమయంలో నుంచి దాదాపు 2000 సంవత్సరం వరకు మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీలలో బిఎంఎఫ్ కానీ ఫెన్నార్ కానీ అంటే అప్పుడు నాగార్జున స్టీల్ అని ఉంటుండే అట్లా దాదాపు ఒక 30 నుంచి 35 కంపెనీలు ప్రెసిడెంట్గా చేసినటువంటి కార్మిక నాయకుడు దేవేందర్ రాజన్న ఆ తర్వాత ప్రెసిడెంట్ పటాన్చెరు సర్పంచ్గా చేసిండ్రు సర్పంచ్ కూడా దాదాపు మామూలుగా ఎక్కడైనా 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా గెలిచి ఆ టైంలో సర్పంచ్ గెలిచిన 2.5 ఇయర్స్లోనే దాదాపు మామూలుగా ఎక్కడైనా సరే 5 ఇయర్స్ ఉంటుంది పీరియడ్ 2.5 ఇయర్స్లోనే పటాన్చెరుని ప్రతి కాలనీకి రోడ్లు వేసినటువంటి వ్యక్తి దేవేందర్ రాజు గారు ఈరోజు ప్రతి ప్రజాప్రతినిధులు ఒప్పుకునే ఒక నిజం ఒప్పుకునే ఒక ఓపెన్ నిజం అది అలాగే పటాన్చెరులో ఈరోజు అంబేద్కర్ కాలనీ కానీ వెంకటేశ్వర కాలనీ కానీ ఈ కాలనీలు ఉన్నాయంటే అది కూడా దేవేందర్ రాజు గారి తండ్రి అయినటువంటి జైపాల్ గారి పుణ్యం అది వాళ్ళే మొత్తం అక్కడ కాలనీని మొత్తం పేదవాళ్ళు చాలా మంది వచ్చి ఇచ్చిన ఫ్రీగా ఇచ్చినాయి అవన్నీ ఫ్రీగా వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చినటువంటి కాలనీలు అవి అట్లాగే ఆ 2000 పీరియడ్ ఎప్పుడైతే 5 ఇయర్స్ ఉంటుందో దేవేందర్ రాజు ఆయనకు 2.5 సంవత్సరాలకి మున్సిపల్లో కలపడంతో ఆయన 2.5 సంవత్సరాలనే ఆయన ఒక మంచి మార్క్ పటాన్చెరులో ఒక వివేకానంద ఇండోర్ స్టేడియం యువత మంచి స్పోర్ట్స్ వైపు వెళ్ళాలని చెప్పేసి ఆయన మోటివేషన్ అట్లా ఉంటుంది ఆ రోజు ఆ టైంలో కలెక్టర్ అనిల్ సింబాల్ గారిని కలిసి ఆయనతోటి శాంక్షన్ చేయించుకొని వివేకానంద ఇండోర్ స్టేడియం స్థాపించుకున్నారు పిల్లల కోసం అప్పుడు యువత కోసం స్టేడియం తర్వాత ఆ 2.5 సంవత్సరాలలో రోడ్లు కానీ 5 ఏళ్లలో చేయాల్సిన పనులు 2.5 ఏళ్లలోనే చేసిండు అంటారు చేసిండు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటే ఇంకా చాలా రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అప్పుడే మున్సిపల్లో కలపడము మున్సిపల్ తర్వాత జిహెచ్ఎంసీలో కలపడము తర్వాత పరిణామాలు అన్ని చేజారిపోయిన సందర్భాలు ప్రజాసేవ చేయడానికి రాజకీయాలలో అవకాశాలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మాత్రం ఖచ్చితంగా పోటీ చేయాలని కోరుకుంటారు మీరు ఒక అభిమానులుగా చాలా మంది ఆశ అది చాలా మంది కోరిక అది ఆ ఇంటికి ఒక పదవి చాలా అవసరం ఎందుకంటే ఒక డిగ్నిటీ పదవి కావాలని కోరుకుని ఉంటే ఇప్పటికి రాజకీయాలు చేసేవాళ్ళం కానీ ఫౌండేషన్ స్థాపించుకొని సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళం కాదన్న అదే మేము ఇప్పటివరకు పబ్లిక్ ప్రజలు ఇప్పటివరకు ఎవరైనా సరే వచ్చి అక్కడికి మీరు రాజకీయాలు మళ్ళీ బయటకు వచ్చి మీరు కంటెస్ట్ చేస్తే మేము ఉన్నామని చెప్పేసి చాలా మంది చెప్తారే తప్ప నేను చేస్తాను అన్న ఈ రోజు అందరిని పిలిచి చెప్పాడు అనలేడు కేవలం ప్రజలను నమ్ముకున్నాం సేవా కార్యక్రమాలను నమ్ముకున్నాం సేవలు చేసుకుంటూ పోతున్నాం అది కూడా కేవలం జెన్యున్
ఎవరైతే అవసరం తెలుసుకుంటే అధికారం ఉన్నా లేకున్నా ప్రజాసేవకే అంకితమైంది. అధికారంలో ఉన్నా ప్రజాసేవనే, ఏదైతే మొత్తం మీద మాత్రం అధికారం లేకున్నా అధికారం అధికారికంగానే ప్రజాసేవ చేస్తున్నాను అనుకోవచ్చు. హరీశ్రావు గారు మాతో అన్న మాట హామీ హామీ డైరెక్ట్ గా అన్నాడు ఆ మాట, ఎక్కడ పోయినా మీ సేవా కార్యక్రమాలు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి ఫోటో పేపర్లలో, ఖచ్చితంగా మంచి రోజు ఉంటుంది మీకు అని ఒక అన్నాడు మాకు. నన్ను పిలిచి, నన్ను మధు అని పిలవడు, ఎండిఆర్ అని పిలుస్తాడు. మీ బండ్ల మీద కూడా ఎండిఆర్ అని రాసుకుంటారు, మీరు నడిపే వాహనాల మీద కూడా అన్నిటి మీద ఖచ్చితంగా ఎండిఆర్ అనే పేరు మీదనే మేము ముందుకెళ్తాం. ఫైనల్ గా మీ ఎండిఆర్ ఫౌండేషన్ తరపు ప్రెసిడెంట్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు ఈ సమాజానికి గానీ మీ సేవా కార్యక్రమాల విషయంలో ఇంకెవరినన్నా అంటే దాతల్ని విరాళాలని ఇవి ఆశించలేదు మేము ఎప్పుడు అంటున్నారు, ఇంకా ముందు ముందు కూడా ఆశించరా, ఇంకెంత సేవా కార్యక్రమాలు పెరిగినా ఎంత ఖర్చులు పెరిగినా ఇంకే అలాంటిది ఏమన్నా ఆలోచన ఉంటే ఏమన్నా చెప్పాలనుకుంటారా? ఫౌండేషన్ మేము స్టార్ట్ చేసినప్పుడు తర్వాత మమ్మల్ని చూసి నేను నాకు తెలిసినటువంటి ఒక 4 నుంచి 5 కొత్త స్వచ్ఛంద సంస్థలు స్టార్ట్ చేసిర్రు వాళ్ళు కూడా సేవ చేయాలని చెప్పేసి నా దగ్గరకు వచ్చిర్రు. వచ్చి అన్న ఇట్లా మేము కూడా మీదిలాగా సేవలు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము, మన దాంట్లో వచ్చి వాలంటీర్గా వర్క్ చేసిన వాళ్ళు మేము కూడా మీలాగా సేవలు చేద్దాం అనుకున్నప్పుడు అని అన్నప్పుడు ఖచ్చితంగా ఇంకా చాలా మంచిదని చెప్పేసి వాళ్ళకి మేము సొంత మా ఖర్చుతోటి కూడా ఎండిఆర్ ఫౌండేషన్ ఖర్చుతోటి వాళ్ళకి వాళ్ళు ఏదైతే స్వచ్ఛంద సంస్థ పేరు పెట్టుకున్నారో వాళ్ళకి మేము రిజిస్టర్ చేయించినాము మా సొంత ఖర్చుతోటి చేయించి వాళ్ళని కూడా సేవలు చేయమని చెప్పి 100% వాళ్ళు కూడా చేసిరు. ఇన్స్పైర్ అంటే మేము నాకు కోరుకున్నది ఏదైతే అనుకున్నామో అది జరుగుతుంది సో అనుకున్నాము. దాంతోపాటు ఏది మంచి జరుగుతుందో చెడు కూడా ఎంబడే వచ్చింది, వాళ్ళేంది వీళ్ళేంది అని చెప్పేసి మమ్మల్ని కూడా అన్నారు, వాళ్ళని శవాలను తీసుకొచ్చి చేస్తున్నారు. ఆ చేసే హృదయాలను బట్టి ఉంటుంది, ఆ చేసేటప్పుడు మానసికంగా ఏ రకమైన ఆలోచనతో 100% నిష్కల్మషమైన మనసుతోటి మేము చేసినాం. ఇక్కడ కల్మషం మా కడుపులో పెట్టుకొని ఉంటే మేము అలాంటి కార్యక్రమాలు ఏం చెప్తున్నారు ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా ఏంటంటే మమ్మల్ని చూసి 4 ఇన్స్పైర్ అయ్యి మంచి చేయండి, మంచి ఏదో వేరే ఉద్దేశంతో రాకండి సేవా కార్యక్రమాలల్ల కని పిలుపులిస్తారు. మేమైతే ఖచ్చితంగా చేయాలనే కోరుకుంటున్నాం. యువత మ్యాక్సిమం చాలా వరకు ఇప్పుడు సోషల్ మీడియాల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా మంచి ఉంది చెడు ఉంది కానీ ఇప్పుడు సమాజంలో మాత్రం మారుతున్నారు. చాలా వరకు చదువుకున్న మ్యాక్సిమం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఏదైనా సోషల్ సర్వీస్ వైపు మరలుతున్నారు. చాలా వరకు మాకు కూడా ఫోన్లు వస్తుంటాయి, చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, మేము కూడా మీలాగా సర్వీస్ చేయాలనుకుంటున్నాం, లేకపోతే వాళ్ళకు వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు లేకపోతే వాళ్ళు సొంతంగా స్థాపించుకొని అదే స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ సేవా కార్యక్రమాలు అయితే ఎటువై జరుగుతున్నాయి చేస్తున్నారు. మేము కోరుకునేది కూడా జరుగుతుంది. సో ఇంకా ముందు కూడా సేవా కార్యక్రమాలు ముందుకెళ్ళాలి, యువత కూడా దీంట్లో భాగం కావాలి. మనము మన వరకే కాకుండా ఇంకా మన పక్కన వాళ్ళు కూడా ఏంటిది అనేది ఆలోచించి ఆ నిష్కల్మషమైన మనస్సుతోటి కల్మషం లేకుండా ప్రతి కార్యక్రమం మీరు యువత సేవా కార్యక్రమాలలో భాగం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ ఎండిఆర్ ఫౌండేషన్ గురించి మా అందరికి తెలియజేసినందుకు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ యువతకు కూడా ఒక మంచి యువత ముందుకు రావాలని, సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని, యువత ముందుండాలని ఎండిఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ అన్న చెప్తున్నారు కదా, అందుకే యువత ప్రతి ఆపద సమయంలో మన గురించే కాదు మన పక్కనోళ్ళ గురించి కూడా ఆలోచించాలని ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా అన్న కోరుతున్నాడు. నమస్తే అన్న, థ్యాంక్ యూ సో మచ్.